వెల్కమ్ టు ది ఇన్సైడ్ ఎడ్జ్. ఓ మరణం అనేక అనుమానాలను అమాయక ప్రజల మీదకు విసిరేసింది. ఓ అనుమానాస్పద ముగింపు మరెన్నో పెను సవాళ్లను సమాజం మధ్యన ఉంచింది. ఓ హత్య కుటుంబ కలహాలను, అరాచక రాజకీయాలను, మాయమైపోతున్న మనిషితనాన్ని, మంచితనాన్ని కళ్ళ ముందు ఉంచటం మాత్రమే కాదు, అన్నింటికి మించి మనం సభ్య సమాజంలో ఉన్నామా లేక మానవ మృగాలు సంచరిస్తున్న జనారణ్యంలో ఉన్నామా అనే సందేహాన్ని మిగిల్చి హంతకులెవరు అనే చిదంబర రహస్యమై మనల్ని వెక్కిరిస్తోంది, వేధిస్తోంది. March 14 అర్ధరాత్రి దివంగత వైఎస్ఆర్ తమ్ముడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి చివరి శ్వాస విడిచారు. తొలుత గుండెపోటు కారణంగా బాత్రూంలో కుప్పకూలారనే నిజం తెల్లారేసరికి రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టుముట్టినప్పటికీ గంటలు గడుస్తున్న కొద్దీ ఇది గుండెపోటు కాదు, కత్తిపోట్లు, ఇంకా చెప్పాలంటే ఇది గొడ్డలిపోట్లు అనే నెత్తుటి నిజం దావానలంలా చుట్టుముట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తులో ప్రతి మలుపు కీలకమే. ప్రధాన నిందితుడు దస్తగిరి నుంచి అనేక ఆరోపణలను వెంటేసుకు తిరుగుతున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ హైడ్రామా వరకు టాప్ రేటింగ్ వచ్చిన ఏ క్రైమ్ థ్రిల్లర్కు వివేక హత్య కేసులో టర్న్లు, యూటర్న్లు తీసిపోవు. ఇది చెప్పుకుంటే శాంతాడంత, రాస్తే రామాయణమంత. అలా అని తీసి పారేయగలమా, పక్కకు పెట్టేయగలమా? నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే హూ కిల్డ్ బాబాయ్ అని ఓవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణంరాజులు మర్చిపోదామనుకున్నా మర్చిపోనివ్వట్లేదు మరి. ఎందుకంటే వారి దృష్టిలో అసలు హంతకుడు వైఎస్ జగన్ కనుక. సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవునా కాదా యువత తమ్ముళ్ళు? సరే, వాళ్ళంటే రాజకీయ ప్రత్యర్థులు కనుక ఏదైనా మాట్లాడేస్తారు, కానీ ఇప్పుడు ఏకంగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి కుండబద్దలు కొట్టేశారు. మా నాన్న హత్యకు అసలు స్కెచ్ గీసింది మా అన్న వైఎస్ జగన్, ప్లాన్ను అమలు చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి, అసలు హంతకులు వీళ్లే కనుక మమ్మల్ని కేసులతో ఇబ్బంది పెడుతున్నారు, సిబిఐను కూడా నానా ముప్పు తిప్పలు పెట్టారు, మా నాన్నను హత్య చేసింది చేయించింది కనుక మా అన్న అయితే కఠినంగా శిక్షించాలి, అమాయకుడైతే వదిలేయాలనేది ఢిల్లీ ప్రెస్ మీట్లో సునీతారెడ్డి పిలుపు లేదా అభ్యర్థన. ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి, తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. విన్నారుగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి ఏం చెప్పారో. అయితే ఇదేమి ఓ భారీ కుదుపు కాదు. ఉన్నట్టుండి డాక్టర్ సునీతారెడ్డి మీడియా ముందుకు వచ్చేయలేదు. ఇన్కేస్ అలా వచ్చి ఉండి ఉంటే జగన్ పూర్తి డిఫెన్స్లో పడిపోయి ఉండేవాడు, ప్రతిపక్షాలు కూడా పండుగ చేసుకునేవి. కానీ ఇదంతా ఊహించిందే. నాకు నా భర్తకు ప్రాణహాని ఉందని డాక్టర్ సునీత పోలీసులను ఆశ్రయించిన రోజే దాన్ని జగన్ వ్యతిరేక మీడియా ప్రైమ్ టైం డిబేట్స్గాను, పత్రికల్లో పతాక శీర్షికలుగాను ఉంచినప్పుడే అంతా ఊహించారు. నిజం చెప్పాలంటే నర్రెడ్డి సునీతారెడ్డి కాస్త గ్యాప్ ఇచ్చారంతే. అయితే ఇదే విషయాన్ని డైల్ న్యూస్ చేసిన ఓ ఎక్స్ప్లోజివ్ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు, మాజీ వైఎస్ఆర్ టీపీ నేత కొండా రాఘవరెడ్డి బ్లాస్ట్ చేశారు. ఆ బైట్ ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి వైఎస్ షర్మిల ఏం చెప్తారు? మీరు చూడండి, ఏదన్నా చెప్తారా ఆమెకు? కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించినా అని చెప్పినటువంటి వ్యక్తి ఒక రాజకీయ అజ్ఞానంతో ఏదన్నా చెప్తుంది? రాజకీయంగా పూర్తిగా మనం దిగజారి మాట్లాడొద్దు. మీకు సిబిఐ దాంట్లో వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళి తర్వాత తీసిరని చెప్పేమో ఒక రిపోర్ట్ ఉంది. రెండో చార్జ్, రెండో దాంట్లో రిపోర్ట్లో అదే దాంట్లో ఇంకో పేర, తర్వాత పలకొట్టి లోపలికి పోయారని ఉంది. ఓకే,
ఇది క్లారిఫై చేసుకోమని సిబిఐ వాళ్ళని కావచ్చు, సునీతారెడ్డిని కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరుకున్నా. అవినాష్ రెడ్డి గారు 2014 ఎంపీ, పూర్తి స్థాయిలో కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి సపోర్ట్ చేసిరు, గెలిపించిర్రు. వివేకానంద రెడ్డి గారు ప్రచారానికి కూడా రిటర్న్ వచ్చిండు. ఇది రాజకీయ హత్య కాదు. వివేకానంద రెడ్డి గారిని చంపడంలో, ఆయన పూర్తిగా నిర్వీర్యం చేయడంలో పాటు ఎవరికి లాభం అయిద్దాయంటే, పాపం భార్య కూడా ఉంటుందో ఉండో నాకు తెలియదు, కానీ అల్లుడికి బిడ్డకు పూర్తి స్థాయి లాభం జరిగింది వాళ్ళిద్దరికీ. సొంత బిడ్డనిచ్చిన మామను, రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన మామను, కర్షక్ పరిషత్ చైర్మన్ ఇచ్చినటువంటి మామను, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాక 2వ ప్లేస్ ఇచ్చినటువంటి మామను ఎంత ఏం చేసిండో మనకు అందరికి తెలుసు కదా. ఈ సునీత మల్లెకన. సో ఇట్స్ క్లియర్, సునీత ఇలా ప్రెస్ మీట్ పెడుతుందని కోర్టుల్లో తేలాల్సిన, కోర్టుల్లో మాత్రమే తేల్చాల్సిన వివాదాస్పద కేసును ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెబుతుందని వైఎస్ జగన్ మాత్రమే కాదు, ఆయన మద్దతుదారులు ఎప్పుడో ఊహించారు. సునీత మాత్రమే కాదు, నేడో రేపో షర్మిల కూడా ఇదే బాంబు పేలుస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు మీరు విన్న కొండా రాఘవరెడ్డి వీడియో బైట్ ఇందుకు తీసిపోని సాక్ష్యం అన్నమాట. అంతా వైఎస్ఆర్సీపీ నేతలు ఊహించినట్లుగానే, ఇంకా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల అన్నట్లుగా సునీత ముసుగి తొలగిపోయింది. ఇక ముందు ముందు చాలామంది వస్తారు. ఇదంతా చంద్రబాబు కుట్ర, ఆయన ఆడించినట్లుగానే వీళ్ళంతా ఆడుతున్నారనేది ఆయన వాదన. సరే, కవర్ డ్రైవ్ కొట్టాలి కనుక సజ్జల ఇలా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అని అనుకున్నా, ఢిల్లీ ప్రెస్ మీట్లో సునీత చంద్రబాబు అండ్ కోకు థ్యాంక్స్ చెప్తూ ఇచ్చిన స్టేట్మెంట్ అనేకానేక అనుమానాలకు తావిస్తోంది. స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, లాయర్ రజనీ గారు, ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ హూ హ్యావ్ ఫాట్ ఫర్ ద కాజ్, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. విన్నారుగా సునీత ఏం చెప్పారో. ఈ కేసులో అంతా తనకు వ్యతిరేకంగా నడిచినా, కేసులతో తనను ఇబ్బంది పెట్టేలా ప్రయత్నం చేసినా, కష్టకాలంలో వెలకట్టలేని సహకారాన్ని అందించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, టీడీపీ దళిత నేత యూట్యూబ్ స్టార్ మహాసేన రాజేష్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరంతా ఆమె హితం కోరుకుంటున్నారు, కనుక హితం కోరుకునే వారికి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంటే మా అన్న జగన్కు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని పిలుపునిచ్చిన డాక్టర్ సునీత అందరి క్షేమం కోరుకునే వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంటే చంద్రబాబుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారన్నమాట. ఇది పొలిటికల్ పండితుల వాదన. ఇదే సునీత చేసిన తప్పు. తప్పు మాత్రమే కాదు, అత్యంత బ్లండర్ మిస్టేక్ కూడా ఇదేనంటున్నాయి రాజకీయ వర్గాలు. సునీత జగన్ను మాత్రమే టార్గెట్ చేసి ఉంటే తాను కోరుకున్నది కాస్త అయినా ఫుల్ఫిల్ అయ్యి ఉండేది. కానీ చంద్రబాబుకు నేరుగా థ్యాంక్స్ చెప్పడం వల్ల వ్రతం చెడటం మాత్రమే కాకుండా ఫలితం కూడా దక్కలేదనేది రాజకీయ వర్గాల విమర్శ. వైఎస్ వివేకాను చంపించింది వైఎస్ జగన్ అండ్ కో అని ప్రచారం చేయటంలో టీడీపీ జనసేన ఒక రేంజ్లోనే సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదే స్థాయిలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ కో అంతా కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్నారా అని వైసీపీ చేసిన క్యాంపెయిన్ కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే రీచ్ అయిన నిజం ఒప్పుకొని తీరాలి. అయినా సరే, సునీత ప్రెస్ మీట్ పెట్టినా, చంద్రబాబు తాడేపల్లి గూడెం సభలో హూ కిల్డ్ బాబాయ్ అని గద్దించినా, గొడ్డలిపోటు అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేసినా, రచ్చబండ పేరుతో 3R ఏకపక్ష తీర్పులిచ్చినా, జగన్ వ్యతిరేక మీడియా అంతా కోర్టులను తలదన్నుతూ మీడియా ట్రయల్స్ నిర్వహించి దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేసిన, నేను అమాయకుడిని అంటూ వైఎస్ అవినాష్ ఎమోషనల్ ప్రెస్ మీట్స్ పెట్టినా, లేదా రేపు వైఎస్ షర్మిల వచ్చి మా బాబాయ్ని చంపింది లేదా చంపించింది మా అన్నే, వైసీపీకి ఓటు వేయకండి అంటూ కాంగ్రెస్ కోసం కాలికి బలపం కట్టుకొని క్యాంపెయిన్ చేసినా సరే, హూ కిల్డ్ వైఎస్ వివేకా అనేది తేల్చాల్సింది గౌరవ న్యాయస్థానాలు. అవును, కోర్టులు మాత్రమే దోషులెవరు నిర్దోషులెవరు అనేది తేల్చుతాయి. ఇక కోర్టు పరిభాషలోనే చెప్పాలంటే అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట దోషులెవరో నిర్దోషులెవరో తేల్చాల్సింది గౌరవ న్యాయస్థానం మాత్రమే. కనుక మనం
వేచి చూడక తప్పదు. ఎస్, వీ మస్ట్ వెయిట్ ఫర్ దట్ బిగ్ జడ్జ్మెంట్ డే. దట్స్ ఇట్.